బాగానే ఉంది కానీ ఒకటి ఉందండి 70 ఏళ్ల వయసు వాళ్ళకి కాస్ట్ సర్టిఫికెట్లు పాన్ కార్డులు అంటే ఎక్కడి నుంచి ఇచ్చిస్తారండి అది బాగలేదు అది మాత్రం తప్పించుకుంటే జగన్ పరిపాలన సూపర్గా ఉంది మేము కూడా సూపర్గానే చేస్తాం జగన్కే వేస్తారండి అందుకే లేడీస్ ఓట్లన్నీ జగన్కే పడి ఆయన అన్ని పథకాలు ఇచ్చేస్తున్నారు పెన్షన్లు కానీ వైఎస్ఆర్ చేతం కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఆయన కాబట్టి ఆడవాళ్ళే వాళ్ళకే ఇస్తారు లోకరాయలకి కూడా ఇస్తున్నారు అంత బాగానే ఉంది జగన్ గారికి ఇప్పుడు అన్ని ఊహా గానాలు వస్తూ ఉంటాయి దానికి మనం నమ్ముకోవాలి జగన్ పరిపాలన బాగుంది ఇప్పుడు ముసలి 70 ఏళ్ళ ముసలోళ్ళు బాధపడుతున్నారు అది ఒకటి వాళ్ళకి కాస్ట్ సర్టిఫికెట్లు పాన్ కార్డులు కావాలంటే ఎక్కడి నుంచి ఇచ్చిస్తారండి వాళ్ళకి సరిగా కళ్ళే కనపడుతుంది వాళ్ళది పోయి పాన్ కార్డులు తీసుకురామని కొడుతుంది చాలామంది సందులో చాలామంది ఉన్నారు ముసలోళ్ళు వాళ్ళకి లేదు ఇప్పుడు దాకా పెన్షన్లు అవి ఒకటి చేసేయమని చెప్పండి సార్ అంత బాగానే రమేష్ గారి వల్ల అవుతుంది చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది అని మేధావి బ్రహ్మాండం ఉందమ్మా అందరికి ఆయన వాళ్ళందరూ చక్కగా డబ్బులు ఇస్తున్నాడు ఏంటి అందరికి డబ్బులు చేస్తున్నాడు అన్ని న్యాయాలు చేస్తున్నాడు మగోళ్ళకి ముందేమో బాగా ఇస్తున్నాడు అది బ్రహ్మాండంగా ఉంది ఇంకేంటి చెప్పను ఇంకేం చెప్పను ఏనా అంతేగా ఆయన వాళ్ళందరూ పథకాలు పెట్టాడు చక్కగా రూపాయలు ఇస్తున్నాడు మగోళ్ళేమో 500 కూలి తెచ్చుకుంటే 500 డబ్బులే కడుతున్నారు ఆయనే గెలుస్తాడు జగనే గెలుస్తాడు అంతే దాని లెక్క అరే ఎందుకనండి ఏం చెప్పను దాని లెక్క అంతే అన్న నాకు అంతే ఏం చెప్పలేము అది ఈయన పనులు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి జగన్ అన్న ఆయనే లెక్క ఎందుకంటే కొన్ని కొన్ని పనులు ఇదిగందట్లో అందినేడు బాగానే ఉంటున్నాయి భలే పని ఏముందమ్మా ఇగో ఈ మా వ్యాన్లకి లైఫ్ ట్యాక్స్ వేశారు రేపుతో కట్టాలి ఒక బండికి 35,000 అలాగా ఇప్పుడు కట్టమని ఎక్కడి నుంచి కట్టగలుగుతాం మేము అది దారుణంగా ఉంది కేసులు భయంకరంగా 20,000 ఫైన్లు 25,000 30,000 ఫైన్లు అంటున్నారు మధ్య తరగతి వాళ్ళు ఎవరన్నా సెంట్రల్ అండి పోలీసు వాళ్ళు ఎంతమంది ఏంటో ఒకసారి చూడండి మేము ఆ మాలాంటి వాళ్ళు బతకగలుగుతామా అలా ఉంది మరి దారుణం చెప్పలేను ఆయన చంద్రబాబు నాయుడే వస్తాడండి ఎందుకు ఈ పాలన ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు 35,000 కట్టమంటే మాలాంటి మధ్య తరగతి వాళ్ళు కట్టగలుగుతామా ఏదో చిన్న చిన్న ఒక 50,000 60,000 బాగు చేసుకొని మన ఫైనాన్స్ పెట్టుకుని బళ్ళు కొనుక్కొని ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టమని 20,000 30,000 ఫైన్లు ఎత్తే మేము ఎలా బతకగలుగుతాం ఎక్కడి నుంచి దాగలి కట్టగలుగుతాం అది అసలు ఆయన పాలన బాగాలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఓకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి